మొత్తానికి హైదరాబాద్ ఎన్నికలు అయిపోయినాయి. సాయంత్రం 5 గంటల దాకా 36.73% మంది ఓట్లేశారు. 6 గంటల దాకా ఓటింగ్ కాబట్టి ఇక మిగిలిన ఈ గంటకు కలుపుకుంటే ఇంకో 4-5% అనుకుందాం. అంటే మొత్తం 40% మంది ఓట్లేశారు. మరి మిగిలిన 60% మంది ఏం వ్యక్తులు? ఏడగడ్డి వ్యక్తులు? అరే గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో 74,67,256 మందికి ఓట్లు ఓటు హక్కుంటే కేవలం 29 లక్షల మంది ఆ ఓటేసేది. మిగిలిన 45 లక్షల మంది ఎక్కడ పోయారే? మీరు అర్జెంటుగా మీ ఓటు హక్కును రద్దు చేసుకోరు, మీ ఆధార్ కార్డును క్యాన్సిల్ చేసుకోరు. మీ వల్ల ఈ హైదరాబాద్కు, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఏమీ ఉపయోగం లేదు, నథింగ్. మీరు బాధ్యత లేని పౌరులు, సరైన నాయకుని ఎన్నుకోలేని అసమర్థులు, చేతకాని సోంబేరీలు, చదువుకున్న సవటలు. ఇంతకంటే ఇంకేం తిట్టాలి, ఎట్ట తిట్టాలి? వాస్తవం నాకు కూడా తిట్లు వస్తలేవు. అరే ఓ 80 ఏళ్ళు అవ్వొచ్చింది ఓటేస్తందుకు, కాళ్ళు లేని ఓ పెద్దమ్మ వచ్చింది ఓట్లేస్తందుకు, కళ్ళు లేని దివ్యాంగుడు వచ్చిండు ఓటేస్తందుకు, కాటికి కాలు జాపిన పండు ముసలి తాత వచ్చిండు ఓటేస్తందుకు. కానీ నువ్వు రావు, ఎందుకంటే నువ్వు చాలా బిజీ. ఎంత బిజీ అంటే నీకు నచ్చిన హీరో సినిమా వస్తే ఎంతసేపు అయినా లైన్లు ఉంటావు, టికెట్ కొంటావు, అడ్వాన్స్ బుకింగ్లు చేసుకుంటావు, పండగ ఆఫర్ పెట్టిండంటే అందరికంటే ముందే పోయి షాపింగ్ మాల్ ముందు క్యూ కడతావు, నీ హీరోయిన్ కోసం గంట సేపు అయినా రోడ్డు మీద సొల్లు కరుస్తావు. కానీ ఓట్లు వేస్తందుకు మాత్రం రావు, చాలా బిజీ. మా ఐటీ అన్నలకు వీకెండ్స్లో అమ్మాయిలతోని పబ్బుకు పోవడానికి టైం ఉంటుంది, కానీ ఓట్లు వేస్తందుకు మాత్రం టైం ఉండదు. సిగ్గు తెచ్చుకోండి, నువ్వు చదివిన చదువు శుద్ధదండగా. నీకు పార్టీలు నచ్చలేదు, లీడర్లు నచ్చలేదంటవా? దానికి ఉందిగా నోటా, దానికి గుద్దు. నోటాను గెలిపించిన ఘనత కూడా నీదే అవుతుంది కదా. అరే మీతోని పోల్చుకుంటే మా పల్లెటూరు వాళ్ళు 100కు 500% గ్రేట్. వాళ్ళు గొప్ప, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తారు, ఓటు హక్కును వినియోగించుకుంటారు. పొద్దుగూకే లోపు ఎప్పుడో పాలు వీలు చేసుకొని ఓటేసిపోతారు. ఊరోళ్ళ కంటే ఎక్కువ పనులు ఉంటావే మీకు. గొర్రెలు కాస్తోళ్ళు, బర్రెలు కాస్తోళ్ళు, పొలాలు కొయ్యే రైతన్నలు, తాళ్ళెక్కే గౌడన్నలు, కూలినాలు చేసుకునే పేదోడు, ప్రతి ఒక్కరు ఓటేస్తారు, ఓటేసిపోతారు. అదో పెద్ద పండగలకు సెలబ్రేట్ చేసుకుంటారు ఓట్ల పండగ. చదువుకొని అక్షరాలు రాని ఆ మట్టి మనుషులు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కును ఓటుకు విలువిస్తారు. కానీ నువ్వేం చేస్తున్నావు? శుభ్రంగా తిని ఇంట్లో వంతున్నావు. ఓ చదివితివి, ఎంఏలు, బిఏలు, బీటెక్లు, ఎంటెక్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద చదువులు చదివితివి, ఏమిటికి? ఏం చేసుకోనిక? గాడులు గాయనికనా? అన్నీ తెలిసిన నువ్వే ఈ దేశాన్ని ఆగం చేస్తున్నావు, అవినీతి పాలు చేస్తున్నావు. ఎట్లాంటవా? అవును, నీ వల్లే. నువ్వు ఓటేయకపోవడం వల్లే ఓ అవినీతి పరుడు గెలుస్తాడు, ఓ అక్రమార్కుడు రాజ్యాన్ని ఏల్తాడు, ఓ కబ్జాకోరు గద్దెకి కూర్చుంటాడు. నువ్వు ఓటేయకపోవడం వల్లే అభివృద్ధి ఆగిపోతాడు, ఓ నీతివంతుడు ఓడిపోతాడు, నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకునే తోడు నీరు గారిపోతుండు, ఓ ప్రశ్నించే గొంతుక మూగబోతుంది. ఇది కాదా నువ్వు చేసే తప్పు? ఇంతకంటే ఇంకేం కావాలి? ఇక నీకు అవసరం లేదు. నీ ఓటు హక్కును రద్దు చేసుకో, నీ గుర్తింపు కార్డును అగ్గిల కలిపేయి. భారత రాజ్యాంగం నీకు కల్పించిన ఓటు హక్కును నువ్వు వినియోగించుకున్నందుకు నీకు ప్రశ్నించే హక్కు లేదు, ప్రభుత్వ ఫలాలు పొందే అర్హత లేదు, కోల్పోయినావు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను, ఆయన రాసిన రాజ్యాంగాన్ని నువ్వు కించపరిచినావు, కించపరుస్తున్నావు. నీకు పాలకులను ప్రశ్నించే హక్కు లేదు, మాట్లాడే అర్హత లేదు, సోషల్ మీడియాలో సొల్లు రాయకు, తప్పు ఎత్తు చూపే అర్హత అంతకన్నా లేదు. ఎందుకంటే నువ్వు చచ్చిపోయినావు, నీ హక్కును నువ్వు చంపుకున్నావు. మారాలే, మన సిస్టమ్ మారాలే. ఓటు వేయనోడో లెక్క, ఓటు వేసినోడో లెక్క. చిన్న పిల్లలు, నడవలేని పెద్దలు, అత్యవసరమో, ఆరోగ్యం బాగలేక రాని వాళ్ళు తప్ప ఓటేసినోడికే హక్కులు, ప్రభుత్వ ఫలాలు అందాలి. ఓటేస్తేనే కరెంటు రావాలి, ఓటేస్తేనే వాటర్ రావాలి, ఓటేస్తేనే ప్రతి నిత్యావసరం అందాలి. అట్లయితేనే నీకు సిగ్గు వస్తుంది. యాదవెట్టుకో.